Sir, sir. నేను రెండు సార్లు ఇక్కడ త్రికూటేశ్వర స్వామి దర్శనాలు చేశాను. అంతేకాదు ఇక్కడ నాకు ఒక ఆనందం కూడా ఏంటంటే, వన్ ఐ వాజ్ టూరిజం మినిస్టర్, వీ హ్యావ్ డెవలప్డ్ దిస్ సఫారీ ల్యాండ్ పార్క్, వర్డ్ సాంక్చురీ, మ్యూజియం, టెంపుల్ ఇస్లామిక్ టెంపుల్లో కొంత అప్పట్లో ప్రయత్నం చేస్తాను. సో అదొక సబ్జెక్టు వస్తుంది. అయితే ఇవాళ మనకి కార్తీక సోమవారం స్వామివారికి అత్యంత ప్రీతి పాత్రమైనది కాబట్టి నా ఫోన్ కొంచెం సైడ్ ముందే శాసనసభ సమావేశాలయ్యి మరి ఇక్కడికి ఆఖరి సోమవారం స్వామి దర్శనానికి రమ్మడం అనేది ఆయన ఆగ్రహం. సంవత్సరాలు ఇలా వెళ్ళాం దర్శనం చాలా, ఎప్పుడైనా సరే ఒక మెసేజ్ వాళ్ళ ఆదేశాలు ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ రావడం జరిగింది. మనం ఇంత మాత్రం సో ప్రతి మనిషి పూర్తిగా దైవానికి సరెండర్ అయిపోయి నువ్వు నమ్ముకుంది దైవం సరెండర్ అయిపోతే ఖచ్చితంగా నీకు కొన్ని సంకేతాలు పంపిస్తాను. సంకేతాలు సో టుడే ఐఎమ్ వెరీ 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 హ్యాపీ బికాజ్ నాలుగో సోమవారం ఎక్కడ ఉంటామో ఏం స్వామి దర్శనం అవుతుంది అని కాదు అనుకుంది. దాని ధర్మైన దర్శనం మా స్వామి ఇచ్చారు అందుకు సంతోషంగా. సో గతంలో దానికి బాగా డెవలప్ అయింది, బాగా డెవలప్ చేశారు, చాలా సంతోషంగా పెద్ద దర్శనం ఇస్తారని ఇంజక్ట్గా ఇది నమిస్తాను. సార్ సార్ వెనక్కి రండి. ఎమ్మెల్యేగా, స్థానిక శాసనసభ్యులుగా, అలాగే నేను ఇక్కడ నిన్నటిదాకా ఇద్దరు శాసనసభ్యులనే ఉన్నాం. అయిపోయిన వెంటనే కార్తీక సోమవారం ఏ స్వామి దర్శనం చేసుకుంటాం అనుకున్నా కోటేశ్వర స్వామి వాటి వెనక్కి వెళ్ళడానికి ముందుకు రమ్మని చెప్పి ఆదేశించాను. సో వారి దర్శనానికి ఈరోజు సమీపంగా అన్న శాసనసభ్యుల దర్శనం ఇది చాలా పవిత్రమైనటువంటి స్థలం, పుణ్యస్థలంగా గొప్ప క్షేత్రంగా
ఇంకా పరవడిల్లు హనుమానవేమి. ఎందుకంటే ఒక్కొక్క దేవాలయ పరిసరాలు దేవాలయ ప్రాంతాలు స్పష్టమైనటువంటి ఇండికేషన్ భవిష్యత్తులో ఇది మరో శ్రీశైలం మరో కాళహస్తి మాదిరిగా ఇక్కడ మనకి త్రిపుటేశ్వర స్వామి క్షేత్రం పరిశీలించాలంటే గొప్ప క్షేత్రంగా తర్వాత ఇప్పుడు లోకరెడ్డి గారు చెప్పిన ఈ సంవత్సరం వర్షాలు ఎంత పుష్కలంగా ఉన్నాయో అదే సమయంలో భారీ వర్షాలు అతి భారీ వర్షాలు మనం మానవ అంచనాలు ఈనాడు అదే కొన్ని జిల్లాలు మరి చిత్తూరు నెల్లూరు కడప కొన్ని జిల్లాలు కాబట్టి వాటిని చక్కదిద్దడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని విధాల ప్రతి సమీక్షిస్తూ జిల్లా కలెక్టర్లకు అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ వాటి రెస్టరేషన్ కోసం పూర్తి స్థాయిలో ఆయన గడిపేటువంటి పనిచేస్తున్నారు. నేను స్వామివారికి కూడా మేము కోరుకుంటున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సమయాల్లో ఆయనకి కావలసినటువంటి శక్తిని ధైర్యాన్ని సామర్థ్యాన్ని సమర్థతను ఆ త్రికోటేశ్వర స్వామి ప్రసాదించాలని ఆయనకు ఆయుష్ యశస్సు యశస్సు మేధస్సు తేజస్సు అన్నీ కూడా ఈ త్రికోటేశ్వర స్వామి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రసాదించాలని ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు దిశగా నడిపించడానికి ఆయనకు సర్వశక్తులను ప్రసాదించబట్టి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలి.